Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిన్న లాజిక్ తో లోకేష్ నోరు మూయించిన వైసీపీ ఎమ్మెల్యే లోకేష్ పాదయాత్ర 100వ రోజుకు చేరింది. ఇదే సమయంలో వైసీపీ నేతలతో సవాళ్లు తారాస్థాయికి చేరాయి. లోకేష్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మధ్య ప్రమాణాల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దమ్ముంటే మహానందికిరా అంటూ లోకేష్ టార్గెట్గా శిల్పా చక్రపాణి సవాల్ చేశారు. శిల్పాను ఉద్దేశించి నారా లోకేష్ చేసిన ఆరోపణలు, దానికి కౌంటర్లు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య కర్నూలు జిల్లాలో రాజకీయ యుద్ధంగా మారింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పైన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. భూ కబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమిషన్లు, చివరికి దేవుడిని కూడా వదలలేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై నిప్పులు జరిగారు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపైన ఎమ్మెల్యే శిల్పా స్పందించారు. తనకు చీటింగ్ చక్రపాణి పేరు పెట్టానన్నావు, చాలా సంతోషమని వ్యాఖ్యానించారు. మీ చీటింగ్ స్కూల్లో 6 ఏళ్లపాటు చదువుకున్నానంటూ లోకేష్కు కౌంటర్ ఇచ్చారు. తాను చీటింగ్ మనిషి అయితే ఒకసారి జిల్లా అధ్యక్ష పదవి, 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మీ తండ్రిని అడిగితే తన గురించి చెబుతారని లోకేష్ను ఉద్దేశించి చక్రపాణి వ్యాఖ్యానించారు. తన సొంత నిధులతో ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. శ్రీశైలంకు తమ బంధువులు వచ్చినా టికెట్లు కొని పంపిస్తానని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు దర్శనం కోసం తనకు కాల్ చేస్తే తానే టికెట్లు కొని పంపించానని వివరించారు. దౌర్జన్యంగా దర్శనాలు ఇప్పించుకునే బుడ్డ టీడీపీలోనే ఉన్నాడని శిల్ప పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 2019లో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు చేశామని చెప్పుకొచ్చారు. తన పైన చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్ప చక్రపాణిరెడ్డి సవాల్ చేశారు.